అందుకని సద్యగర్భమునందు పుట్టాడు ఆ పిల్లవాడు. ఈ పుట్టినటువంటి పిల్లవాడు వేదవ్యాసుడు అని పిలవబడ్డాడంటే వేదవ్యాస పదవిలోకి వెళ్ళాడు ఆ పిల్లవాడు. వేదవ్యాసుడు అన్న మాటకు అర్థం ఏమిటి అంటే వేద విభాగం చేస్తాడు, ప్రతిద్వాపర యుగంలో చేస్తూ ఉంటాడు. ఈ సృష్టి మొట్టమొదట శ్రీమన్నారాయణుడు చేసినప్పుడు ఆయన నాభికమలంలోంచి బ్రహ్మగారు వచ్చారు, ఆయనకి వేదములను ఇచ్చాడు, నాలుగు ముఖములతో వేదం చెప్తున్నాడు బ్రహ్మగారు. కృతయుగం అయిపోయింది, త్రేతాయుగం అయిపోయింది, ద్వాపరయుగం చివరకు వచ్చేసింది. కలియుగం వచ్చిందనుకోండి, కలిపురుషుని యొక్క ఉద్ధతి వలన జనులందరి మనస్సులలో కూడా పాపముల యందు అనురక్తి పెరిగిపోతుంది. వేదమును ప్రమాణం చేసుకుని బ్రతకాలి, కానీ వేదరాశిని చదవగలిగినంత ఆయుర్దాయం ఉండదు. కాబట్టి వేదాన్ని విభాగం చెయ్యాలి. వేదాన్ని విభాగం చెయ్యాలి అంటే ఎప్పటికి చదువుతారో అప్పటికి విభాగం చేస్తారు. కారణ జన్ముడై అవతార పురుషుడైన వాడు రావాలి. ఎవడు వేద విభాగం చేస్తాడో వాణ్ణి వేదవ్యాసుడు అని పిలుస్తారు. అది అవతారం, అది బ్రహ్మగారి అవతారం, అది మనిషి కాడు. ఇప్పుడు వేదవ్యాసుడు రావాలి అంటే మొట్టమొదటిసారి వచ్చినప్పుడు నా కుమారుడైనటువంటి బ్రహ్మగారు నాలుగు ముఖములతో చెప్పినటువంటి వేదాన్ని ద్వాపరయుగం చివరలో ఎవరు విభాగం చేస్తారని నారాయణమూర్తి ఆలోచించాడు. తన మనస్సంకల్పము చేత ఒక పురుషుణ్ణి సృజించాడు. ఆయన మొట్టమొదట నారాయణుడి యొక్క సంకల్పము చేత ఉదయించాడు. ఆ సంకల్పము చేత ఉదయించినటువంటి వాణ్ణి అపాంతరతముడు అని పిలుస్తారు ఆయన మొదటి వేదవ్యాసుడు. ఆ అపాంతరతముడి తర్వాత మళ్ళీ ప్రథమ ద్వాపరం వచ్చింది. తర్వాత మళ్ళీ కాలచక్రంలో మళ్ళీ కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, మళ్ళీ ద్వాపరం వచ్చింది, కలియుగం రావాలి. మళ్ళీ ఆ ద్వాపరం వచ్చినప్పుడు స్వయంభువు అనబడేటటువంటి మనువు వేదవ్యాస పదవిలోకి వెళ్ళాడు. తర్వాత మళ్ళీ ద్వితీయ ద్వాపరం వచ్చింది, మళ్ళీ కాలచక్రం తిరిగినప్పుడు అప్పుడు ప్రజాపతి అనబడేటటువంటి వ్యక్తి వేదవ్యాసుడి పదవిలోకి వెళ్ళాడు. తర్వాత శుక్రాచార్యుల వారు వేదవ్యాస పదవిలోకి వెళ్ళారు. తర్వాత బృహస్పతి వేదవ్యాస పదవిలోకి వెళ్ళాడు. తర్వాత వశిష్ఠుడు వేదవ్యాస పదవిలోకి వెళ్ళాడు. తర్వాత త్రివర్షుడు వేదవ్యాస పదవిలోకి వెళ్ళాడు. తర్వాత సనద్వాజుడు వేదవ్యాస పదవిలోకి వెళ్ళాడు. ఈ యుగంలో, ఇప్పుడు మనం బ్రతుకుతున్నటువంటి యుగంలో, చతుర్ముఖ బ్రహ్మగారి అంశతో సాక్షాత్ నారాయణ సంకల్పముగా వచ్చినటువంటి వేదవ్యాస పదవి కనుక వ్యాసో నారాయణ స్వయం అటువంటి అవతారంగా కృష్ణద్వైపాయనుడు వచ్చాడు. ఆయన చిరంజీవి, ఆయన ఎప్పుడూ ఉంటాడు, ఆయనకి కాలంలో పడిపోవడం అన్నది ఉండదు. అటువంటి వేదవ్యాస పదవిలోకి కృష్ణద్వైపాయనుడు వచ్చాడు. అటువంటి మహాపురుష జననం జరగాలంటే పరాశర మహర్షి యొక్క తేజస్సు కదలడం వినా వేరొక మార్గం లేదు. అందుకని ఆయన మనసు కదలడం కోసమని పరదేవత అనుగ్రహిస్తే, మన్మధుడి బాణములు పడితే అకారణంగా ఇంత పరిశ్రమ చేసి ఆమె యొక్క పొందు అనుభవించి బిడ్డని కన్నాడు. అంటే దాని అర్థం ఏమిటి అంటే, ఇన్ని వరములనిచ్చి ఆమెని పొందాడు అంటే వ్యాసజననము కొరకు భగవంతుని యొక్క వ్యూహం అది. తప్ప కేవలముగా కామోద్ధతి కాదు పరాశర మహర్షిది. లోకములకిటువంటి మహానుభావుడు రావాలి. ఈ వేదవ్యాసుడు ఎంత గొప్పవాడు అంటే, ఋషులకు తర్పణం చేస్తాం. ఆ ఋషులకు తర్పణం చేసేటప్పుడు మొట్టమొదటి తర్పణం ఎవరికిస్తారు అంటే, కృష్ణద్వైపాయనాదయో ఏ ఋషయః తాన్ ఋషీగిం తర్పయామి అని చెప్పి మొట్టమొదట కృష్ణద్వైపాయనుడి పేరు చెప్పి ఋషి తర్పణం ఇస్తారు. అంత గొప్ప